శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడి శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రోజు రాశివారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు అదృష్ట ఫలాలు అందుతాయి ఈరోజు పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ లాభాలు పొందొచ్చు ఆదాయ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది కొత్త కార్యక్రమాలు కొత్త ప్రయత్నాలతో పురోగతి చెందడానికి నడుం బిగిస్తారు ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా కష్టపడి పనిచేయాలి కార్యసిద్ధి ఉంటుంది కాలం సహకరిస్తుంది ముందస్తు ప్రణాళికతో పనిచేసి అభివృద్ధిని సాధించండి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి అధికార భారం సూచితం పది మందికి ఉపయోగపడే పనులు చేపడుతారు గౌరవం పెరుగుతుంది ఆనందించే అంశాలున్నాయి భూగృహ వాహనాది లాభాలున్నాయి బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగిస్తారు కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి విలువైన వస్తువులు కొంటారు పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టాన్ని అధికమిస్తారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్యం బాగుంటుంది సంతాన యోగానికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి విద్యార్థులు వృత్తి నిపుణులు పురోగతి చెందుతారు ఈరోజు దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాదాలు తీరుతాయి వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి దీంతో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ సభ్యుల మధ్య దూరం రాకుండా చూసుకోండి ఆలోచనలు స్థిరంగా ఉండేలా చూసుకోండి ఇక స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది అనవసర భయం ఆవహిస్తుంది వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి అనారోగ్య సమస్యలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వృధా ఖర్చు పెరగకుండా చూసుకోవాలి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తోటి వారి సలహాలు తీసుకోవటం మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం దుర్గా అష్టోత్తరం చదవండి శాంతి లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి